చేసి ఎంత అవుతుంది మీకు బయట? బయట అదే మన బయట పుట్టి చేయాలంటే మా పిడాయికి సరిపోతుందయ్యా. రండి తీసుకోండి, తింటూ మాట్లాడదాం. రేట్ పెట్టుకోవాలా? రేట్ నువ్వే పని చేస్తావా? చెప్పులు కుడతావా? ఎంత వస్తుంది నీకు? 150-200 రూపాయలు వస్తుంది. బయట భోజనం చేయాలంటే ఎంత అవుతుంది? 100 రూపాయలు అదే చేస్తామా? స్ట్రీట్ వెండర్. స్ట్రీట్ వెండర్ మా ఎంత వస్తుంది మా స్ట్రీట్ వెండర్ లో? 300-400 ఏం అమ్ముతున్నామా? సీజనల్ ఫ్రూట్స్ అమ్ముతున్నాం. నీకు ఎంతమంది పిల్లలు? పెట్టుకో. నీకు ఎంతమంది పిల్లలు? మా మ్యారేజ్ కావాలి. ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు ఈ బిజినెస్కి వచ్చావా? పెట్టుబడి ఎంత పెట్టావు? కాదు ఎంత పెట్టావు దానికి? 5000 స్టార్ట్ చేసా. నా భార్య షాప్ పెట్టుకుంటావా? షాప్ పెట్టుకుంటావా? అది రాసుకొని షాప్ పెట్టుకోవడానికి ఏం కావాలి? ఏది? బైక్ మెకానిక్. బైక్ మెకానిక్. ఎక్కడ మీది ఊరు? ఎంత ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? ఇప్పుడు ఆటోమొబైల్ కి డిమాండ్ బాగానే వస్తుంది కదా, వెహికల్స్ పెరుగుతున్నాయి కదా. ఎంత వరకు సోలార్ కనెక్షన్, ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంత వరకు వచ్చాయి? వైట్ కూడా లేదా మీ దగ్గర? కాదు ఈవీఎం వెహికల్స్ వచ్చినాయా? మీ గుడ్ బాడ్ నిరాళంగా మీరేం చేస్తారా? కూల్ పని అంటే ఏ పని చేస్తాం? ఓల్డ్ ఐరస్ పని చేస్తాం, అన్ని పనులు చేస్తాం. ఈ అన్నగారి ద్వారా మాకు చాలా ఆనందకరంగా ఉంది సార్. 50 కుటుంబాలు వచ్చాయి సార్, 110 మంది మేము తమిళంసే ఉన్నాం సార్. అచ్చా, మీ దయవల్ల మాకు వాడ ఇది 100 అమెరికన్లు 1000గా మావాలని మా ఆశ. ఇంకా దానికింకా ఇంకా పెరుగుతూ ఉన్నాను. మీ దగ్గర తమిళనాడులో ఉన్నాయి కదా అమ్మా క్యాంటీన్, ఎట్లుంది అది? పనిచేస్తుంది బానే?
తగ్గించారా? తగ్గించారు అంటే హాస్పిటల్ లో వరకు పెట్టారు, ఫస్ట్ టైం హాస్పిటల్ వరకు ఉన్నాయి సార్, హాస్పిటల్ బస్ స్టాండ్ మాత్రం ఉంది సార్. అచ్చా, ఏంటా నువ్వేం చేస్తావా? గ్యాస్ డెలివరీ ఇస్తావా? ఎంత ఇస్తారు నీకు? ఎంత వస్తుంది రోజుకి? ఎన్ని రోజుల పని ఉంటుంది? 20 రోజులు ఉంటుంది. రొటేషన్ లో ఎవరు అడిగితే అప్పుడు ఇస్తామన్న గ్యాస్, వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అప్పుడు గ్యాస్ మీరు డెలివరీ చేస్తారు. ఏం పని చేస్తారు? కార్పెంటరీ.